నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, మెదక్ పార్లమెంట్ స్థానంలో ఫలితం ఎలా ఉండబోతుంది, ఇక్కడ జెండా ఎగరవేసే పార్టీ ఏది, ఎవరు గెలవబోతున్నారు, సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ నిలుపుకుంటుందా లేక బీజేపీ సత్తా చాటుతుందా, ఆ రెండు పార్టీలు కాకుండా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందా అనేదే సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఈ నేపథ్యంలో రిజల్ట్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు ఎన్నికల్లో గెలవడానికి తీవ్రంగా చెమటూడ్చారు. ఆయా పార్టీల జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు కూడా వారి అభ్యర్థుల గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించారు. దీనికి తోడు పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. దీంతో ఈ త్రిముఖ పోరులో గెలిచి నిలిచేది ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 75.90 పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్తో చూస్తే ఈసారి 3.38% పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది, గెలిచేదెవరు అనే దానిపైన జోరుగా బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా అందులో 6 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక్క మెదక్ అసెంబ్లీ మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఇక్కడ నల్లేరుపైన నడకే అనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్, బీజేపీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెదక్ సీట్ దక్కించుకోవాలని కసిగా పనిచేసింది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రఘునందన్ కూడా లోక్సభలో అడుగు పెట్టాలనే కసితో సర్వశక్తులు ఒడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు గట్టి పోటీ ఇవ్వడంతో గులాబీ దళపతి కూడా ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగిపోయారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు అన్నీ తానే ప్రచారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్లమెంట్ పరిధిలో తన బస్సు యాత్రను 4 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసి ప్రచారం నిర్వహించారు. ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో కీలకమైన నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారు అనే చర్చ జోరుగా సాగుతుంది. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి మెదక్ పార్లమెంట్ సీటుకు జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు తీర్పే కీలకంగా ఉంటుంది. సిద్దిపేట ప్రజలు ఏ పార్టీ వైపు నిలిస్తే ఆ పార్టీ గెలుపొందడం విశేషం. ఆ సెంటిమెంటు దృష్ట్యా తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కేసీఆర్ చివరి సభను ఇక్కడే ఏర్పాటు చేశారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారన్న అంశంపైన జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్, అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి.